నెంబర్ పంపి మీకు నెంబర్ పంపిస్తా రాజు మాట్లాడతాడు మాట్లాడతాడు ఏమ శ్రీరామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. ఈ అనంత బ్రహ్మాండాలంతా కూడా మహాదేవుని చేత వ్యాపింపబడున్నాయి. శివుడు లేని చోటంటూ ఏదీ లేదు. శివుడు విశ్వవ్యాపకుడై ఉన్నాడు. అటువంటి మహాదేవుడైనటువంటి శివుణ్ణి ఉపాసించాలి అనంటే లింగరూపంలో ఆయనను పూజించాలి. లింగరూపంలో పూజించినట్టయితే విశ్వాన్ని పూజించినట్టు అవుతుంది. ఇది మన ప్రాచీన పరంపర. అనేక వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఒక్క శివలింగాన్ని దర్శిస్తేనే అశ్వమేధ యాగం చేసిన ఫలం వస్తుంది అనంటే, అటువంటి 1000 శివలింగాలను ఒకచోట దర్శించినట్టయితే ఒకేసారి 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యఫలాన్ని మనం పొందుతాము. అటువంటి చక్కని అవకాశం మనకు లభించాలి అనంటే జగిత్యాల జిల్లాలోని పులాస గ్రామంలో ఉన్నటువంటి సహస్రలింగేశ్వర దర్శనాన్ని చేసుకుని తీరవలసిందే. అటువంటి పరమ పావనమైనటువంటి ఈ చోట ఒకే ప్రాంగణంలో ఒకే గర్భాలయంలో సహస్రలింగాలను ప్రతిష్ఠించడం జరిగినది. సుమారు 7 సంవత్సరాలు గడిచి ప్రతిదినము పూజా నిత్యధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈ పరమ పావనమైనటువంటిది భవిష్యత్తులో మహాక్షేత్రముగా రూపొందేటువంటి అవకాశాలున్నాయి. అందుకని భక్తులైన మీరంతా కూడా ఈ సహస్రలింగేశ్వరుని దర్శనం చేసుకుని ఈశ్వర కృపా కరుణా కటాక్షాలను పొందాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మహాదేవ ఈ ఆలయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే సహాయాన్ని అందించినారో వాళ్ళందరికీ కూడా ఈశ్వరుని యొక్క పరిపూర్ణానుగ్రహ కటాక్షాలు లభించాలి అని చెప్పి మా గౌరీశ్వరుని ప్రార్థన.